హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి। ना पात्र ओनली రైతుల వరకే ఉంది, మిగతాది వ్యాపారస్తుల సమస్యలు ఏమన్నా ఉన్నాయి మార్కెట్ కమిటీ ద్వారా ఒకసారి మాట్లాడుకొని దాన్ని చేస్తే బాగుంది। అట్లాగే మీరు కూడా రైతు వారిగా కొన్ని పనులు చేస్తా ఉంటారు కాబట్టి బేసిక్ గా ఏందంటే ఈ వేరుశనగ అనే కాడికి వచ్చినప్పుడు చాలా మంది రైతులు ఒకటే వెరైటీ ఆస్తున్నారు, ఒకటే వెరైటీ కంటిన్యూ గా ఏటి వల గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఒకటే వెరైటీ ట్యాగ్ 24 అనేది వేస్తా ఉన్నారు। ఇక్కడ మిల్లర్స్ కూడా మీరు కొనే వాళ్ళు కూడా ట్యాగ్ 24 ఏ కొంటాం అంటున్నారా లేకపోతే ఏ కాయలన్నా కొంటాం అంటున్నారా అనేది ఒక చిన్న డౌట్। ఒక ట్యాగ్ 24 కి ఏమను ఎక్కువ రేట్ ఇచ్చి మిగతా వాటికి ఏమను తక్కువ రేట్ ఇస్తున్నారా అనేది ఒక డౌట్। దిగుబడి వస్తుందని చెప్తున్నారు కానీ అంతకంటే మంచి వెరైటీ అంతకంటే ఎక్కువ వచ్చే దిగుబడి ఇచ్చే వెరైటీ ధరని వెరైటీ మార్కెట్ లో కూడా బాగా నడుస్తా ఉంది మిగతా చోట్ల। అయితే మన ఏరియా కాడికి వచ్చినప్పుడు ఏందంటే అక్కడేమో ఎర్రనేళ్ళు కొంచెం లైట్ సాయిల్స్ ఉన్నాయి, ఇక్కడేమో ప్యూర్ ఇసుక సాయిల్స్ ఉన్నాయి కానీ అదే ట్యాగ్ 24 వేరే ఏరియాలో వేసి ఎర్రనేళ్ళలో వేసి వాళ్ళు 60 కేజీలు 70 కేజీలు ఒక మాక్సిమం అన్న పోదల్చుకుంటే ఇంకొక 10 కేజీలు 80 కేజీలు పప్పు ఎకరాకి వేసుకుంటున్నారు కానీ మన దగ్గర కింటా 2 కింటాలు దొరుకుతా ఉంది। నేను వచ్చిన తర్వాత ఇద్దరు ముగ్గురు సైంటిస్టులు కూడా తీసుకొచ్చాం కానీ ఇది చాలా వాళ్ళకి కూడా అర్థం కాని విషయం ఏంటంటే ఇంత సీడ్ వెరైటీ ఏటో అనేది ఒప్పుకోవట్లేదు కానీ రైతులు దిగుబడి వస్తుంది అంటున్నారు। ఎట్లా వస్తుంది అనేది ఏంటంటే సీడ్ క్వాంటిటీ పెంచుకోవడం వల్ల ఆ వచ్చిన ఒక చెట్టుకి వచ్చే కాయ ఒక్కాయ రెండు చెట్లు అవుతాయి తప్ప ఆ చెట్టుకి వచ్చే కాయలు ఎక్కువ అనేది పాపులేషన్ తగ్గుతాం। అదే పరిస్థితి మొన్న ఇప్పుడు వెయిట్ లేదు, ఇప్పుడు మాకు చీరాలైతే చాలా వరకు తగ్గిపోయింది। ఖరీఫ్ లో చూస్తే మాకు 100 నుంచి 150 ఎకరాలు తప్పితే గ్రౌండ్ నట్ ఎక్కువగా వేయట్లేదు, గ్రౌండ్ నట్ నుంచి అందరూ కూడా మూడు విషయాలు ఉన్నాయి। ఒకటి ఇటీవల కలెక్టర్ గారు ఒక 3 రోజుల కిందట రైతులకు సంబంధించి జిల్లా స్థాయిలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్స్కి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు హార్టికల్చర్ మత్స్యశాఖ ఏదైతే రైతు భరోసాకి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్ వారికి ఒక సమావేశం ఏర్పాటు చేశారు। రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఒక పెద్ద పీట వేస్తున్నారు, ఏంటంటే రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుందన్న ఒక గొప్ప కాన్సెప్ట్ తోటి రైతులు ఇబ్బంది పడకుండా 2000 మందికి ఒక సచివాలయం ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారో అదే ప్రాంతంలో ఒక రైతులకు భరోసా ఇవ్వడానికి రైతు భరోసా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ఈ రైతు భరోసా కేంద్రంలో గతంలో అయితే ఒక పంచాయతీ ఉంటే ఆ పంచాయతీలో సుమారు ఒక 20,000 మంది పాపులేషన్ ఉంటే ఆ పాపులేషన్ మొత్తానికి కూడా ఒకే చోట ఒక పంచాయతీ ఉంటుంది కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పంచాయతీలన్నింటినీ కూడా సచివాలయం రూపంలో ప్రజలకి అడ్మినిస్ట్రేషన్కి అందుబాటులో ఉండటానికి ప్రతి 2000 మందికి కూడా ఒక సచివాలయం ఏర్పాటు చేసి ఆ సచివాలయంలో మనకి అందరికీ కూడా మన ఇంటికి వచ్చి పెన్షన్స్ కానీ ఇంకా ఏదన్నా ప్రభుత్వ పరంగా ఏమైతే ఇస్తున్నా అవన్నీ కూడా అందజేయడానికి ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయము వాలంటీర్ వ్యవస్థ ఇవి రెండే కాకుండా ప్రతి ప్రాంతంలో కూడా రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు। ఈ రైతు భరోసా కేంద్రంలో 5 డిపార్ట్మెంట్స్ ఉంటాయి,
ముఖ్యంగా వ్యవసాయ శాఖ అంటే వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది మన సీఎం గారు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మేడం గారు ఏవో గారు ఇద్దరు ఏవోలు మీకు చాలా విషయాలు తెలియజేశారు. కలెక్టర్ గారు ఏమంటారంటే రానున్న రోజుల్లో ప్రభుత్వం ప్రతిదీ రైతుకి కావాల్సినన్ని కూడా ఏదైనా సరే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చీరాల మనం గ్రౌండ్ నెట్స్ వాళ్ళకి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వాటితో పాటు మనకు ఆల్రెడీ లైసెన్స్ పొందిన గ్రౌండ్ నెట్స్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళకు కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వారి ద్వారా వారి ప్రాంతాల్లో మీ ప్రాంతాల్లో గ్రౌండ్ నెట్ పెంపొందించడానికి ఎలాంటి మనం వెసులుబాట్లు తీసుకోవాలి దానికి ప్రభుత్వం నుంచి ఏం కావాలి ఈ ప్రభుత్వం నుంచి వచ్చే దాంట్లో వ్యవసాయ శాఖ నుంచి మనకేం కావాలి అంటే రైతులకి అదేవిధంగా కొనుగోలు చేసే మీలాంటి వ్యాపారస్తులకి ఒక అనుసంధానంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ అనేది ఉంటుంది రానున్న రోజుల్లో ఏ పంట పండినా కానీ అది రైతుల దగ్గర నుంచి వ్యవసాయ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయటం ప్రభుత్వానికి లేదా వేరే ప్రాంతాలకు పంపించడానికి వ్యవసాయ మార్కెట్ ఒక వారధిగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం ఈ మధ్య ఇచ్చిన జీవోలో తెలియజేస్తుంది రానున్న రోజుల్లో ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఈ అవగాహన సదస్సులు రైతులకి అంటే పంట ఏ పంట పండితే ఎంత మోతాదు మనకు వస్తుంది అంటే ప్రభుత్వం ఆకాంక్ష ఏంటంటే పెట్టుబడి తక్కువ పెట్టాలి అధిక లాభాలు రావాలి ఈ రెండు కాన్సెప్ట్తోనే ప్రభుత్వం పనిచేస్తుంది